Alcohol. Alcohol is the third leading health problem after heart diseases and cancer. So, alcohol తీసుకునే వాళ్ళలో ఈ ప్రపంచంలో 13% మంది ఆల్కహాల్ కి అడిక్ట్ అయి ఉన్నారు. ఆల్కహాల్ రకరకాల ఫార్మ్స్ లో వస్తుంది. యూసే విస్కీ, బ్రాండీ, రమ్, జిన్, వాట్కా, టాడీ, బియర్, బ్రీజర్. సో ఇవన్నీ కూడా రకరకాల పేర్లు, కానీ అందులో ఆల్కహాల్ అనేది ఉండడం జరుగుతుంది. కానీ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్కోలో కావచ్చు, విస్కీలో కావచ్చు, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వేరే బ్రీజర్లో ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో ఆల్కహాల్ వల్ల 50% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అట్లాగే 50% హత్యలకి ఆల్కహాల్ అనేది కారణం. అదేవిధంగా 25% ఆఫ్ ది సూసైడ్స్ ఆల్కహాల్ తీసుకుని చేస్తారు. సో ఆల్కహాల్ తాగే వాళ్ళని మనం కనుక ఆపగలిగితే 50% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, అట్లాగే 50% మర్డర్స్, అలాగే 25% సూసైడ్స్ మనం ఆపిన వాళ్ళం అవుతాం. సో ఈ ఆల్కహాల్ ఏదైతే ఉన్నదో వీళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వాళ్ళని వాళ్ళు అబ్యూస్ చేస్తున్నారా లేకపోతే డిపెండెన్స్లో ఉన్నారా అనేది మనం సెపరేట్ చేయాల్సి ఉంటుంది. అబ్యూస్ అంటే దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు కానీ దాని మీద డిపెండ్ అవ్వరు. అంటే అది లేకపోతే వీళ్ళు విత్డ్రావల్ సిమ్టమ్స్ కానీ అలాంటివి ఏవి ఉండవు. వేరే డిపెండెన్స్ అంటే మనిషి ఎంత ఎక్కువ కాలంగా తీసుకోవడం, రెగ్యులర్గా తీసుకోవడం, అట్ ద సేమ్ టైం టాలరెన్స్. అంటే ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 పెగ్గులు తీసుకుంటే ఒక ప్లెజర్ వస్తున్నది వ్యక్తికి, అదే ప్లెజర్ రేపు పొద్దున్న ఆ 2 పెగ్గులు తీసుకుంటే ప్లెజర్ రాదు, ఆ ప్లెజర్ రాదు. వేరే ఆ ప్లెజర్ రావాలంటే 3-4 పెగ్గులు తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని అలా కనుక జరుగుతున్నది అంటే మనిషికి టాలరెన్స్ ఉన్నది అని అర్థం. అట్లాగే పగలు తీసుకుంటున్నారా రాత్రి తీసుకుంటున్నారా అనేది కూడా చూసుకోవాలి. ఐ ఓపెనర్ అని అంటాం, అంటే పగలు లేచేదే దానికోసం తాగుతారు. అది తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం పాడవుతున్నదని తెలిసినా కూడా ఆపలేరు, కంటిన్యూస్గా తీసుకుంటారు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తన సోషల్ లైఫ్, అంటే తన ఫ్రెండ్స్తో తిరగడం కానీ తన సోషల్గా కలిసే వాళ్ళని మిస్ అవుతున్నా, వేరాజ్ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయలేకపోతున్నా, అలాగే తన ఆక్యుపేషనల్ లైఫ్ తన ఏ జాబ్లో అయితే ఉన్నారో, తన ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో అది ఎఫెక్ట్ అవ్వడం జరిగితే డెఫినెట్లీ మనిషి డిపెండెన్స్లో ఉన్నారు అని అర్థం. విత్డ్రావల్ సిమ్టమ్స్ వెరీ ఇంపార్టెంట్. రోజు తాగే వ్యక్తి ఈరోజు హఠాత్తుగా తాగడం ఆపినా లేదా తీసుకునే కంటెంట్ ఏదైతే ఉందో అది తగ్గడం జరిగినా, మనిషికి నిద్ర పట్టకపోవడం, చికాకు, చెమటలు విపరీతంగా పట్టడం, చేతులు వణకడం, గుండె దడదడా కొట్టుకోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేవి మొదట 24 గంటలు ఉండడం జరుగుతుంది. ఆ 2-3 రోజుల తర్వాత నెమ్మదిగా లేని మనుషుల మాటలు వినబడటం, లేని వ్యక్తులు కనబడటం, ఇటువంటివి జరుగుతాయి. ఒక 5 నుంచి 7 రోజుల తర్వాత మనిషి ఎక్కడున్నారు అనే చోటుని కూడా గుర్తించలేకపోవడం, ఎదుటి వ్యక్తిని కనికి గుర్తుపట్టలేకపోవడం, ఇట్లాంటివి జరుగుతాయి. దీన్ని డెలీరియం అని అంటాం. సో ఇట్లా గనక జరిగితే మనిషి విత్డ్రావల్లో ఉన్నారు అని అర్థం. సో దీన్ని విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉండి, టాలరెన్స్ ఉండి, తన సోషల్ పర్సనల్ అండ్ ఆక్యుపేషనల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వి, తన హెల్త్ ఫిజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతున్నది అని తెలిసిన ఈ కండిషన్స్లో ఉంటే గనక మనిషిని డిపెండెన్స్లో ఉన్నారు అని మనం నిర్ధారించడం జరుగుతుంది. సో ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకురాగలిగితే వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం అరికట్టడం జరుగుతుంది. సో కమింగ్ టు ద కాంప్లికేషన్స్ ఆఫ్ ఆల్కహాల్, ఫస్ట్ థింగ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది ఎసిడిక్ కంటెంట్. సో మనకి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, యూసోఫేగిల్ బర్నింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది, అలాగే అది బ్రెయిన్లోకి వెళ్ళడం వల్ల మనిషికి డిజిన్హిబిషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు తాగి డ్రైవ్ చేయడం వల్ల వాళ్ళ కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది, జడ్జ్మెంట్ అనేది దెబ్బతింటుంది, ఓకే, ఐ కోఆర్డినేషన్ కూడా పాడవుతుంది. దీనివల్ల రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తరచూ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ మెమరీ డిస్టర్బెన్స్ అనేది కూడా జరుగుతుంది. మెమరీ డిస్టర్బెన్స్ ఎందువల్ల వస్తుంది అంటే మనిషి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డైజెస్ట్ చేయడానికి థైమిన్ అనే విటమిన్ మనకి
ఉపయోగపడుతుంది. సో థైమిన్ తగ్గిపోవడం జరుగుతుంది రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో థైమిన్ రీప్లేస్మెంట్ లేకపోవడంతో మనిషికి అది టెంపరీ కావచ్చు లేదా పర్మనెంట్ కావచ్చు మెమరీ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. దాన్ని వెన్నికీస్ కాస్కాఫ్ సిండ్రోమ్ అని అంటాం. నెక్స్ట్ మనకి స్టమక్లో ఎసిడిటీ అనేది రెగ్యులర్గా వస్తుంది. మనం తినే భోజనం ఏదైతే ఉంటుందో దాని అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. అట్లాగే మల్టిపుల్ వైటమిన్స్ డెఫిషియన్సీస్ అనేవి జరుగుతాయి. మన క్యాన్సర్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్లీ మనం తీసుకునే ఆల్కహాల్ డైజెస్ట్ అవ్వడానికి లివర్ ద్వారా డైజెషన్ అవుతుంది. సో లివర్ సిరోసిస్ అంటాం. అట్లాగే లివర్ కాంప్లికేషన్స్, లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్నన్నీ అరికట్టడానికి మనం డెఫినెట్గా తగిన చర్యలు తీసుకోవాలి. సో ఇలా ఆల్కహాల్ తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ట్రీట్మెంట్ ఏ రకంగా ఇవ్వచ్చు అంటే, ఫస్ట్ స్టెప్ వాళ్ళు కోఆపరేటివ్గా ఉన్నారా తాగుడు ఆపడానికి లేదా అనేది మనం అసెస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ డీటాక్సిఫికేషన్. డీటాక్సిఫికేషన్ స్టెప్ ఒకేసారి ఆపడంతో విత్డ్రావల్ సింప్టమ్స్ వస్తాయి కాబట్టి మనం వాళ్ళని అడ్మిట్ చేసి ఆల్కహాల్ ఇచ్చే ఆల్కహాల్కి రీప్లేస్మెంట్ క్రాస్ టాలరెన్స్ ఉండే సబ్స్టెన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఆల్కహాల్ లాగా ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే విత్డ్రావల్ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాకుండా మనం కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఇవ్వడం వల్ల విత్డ్రావల్ సింప్టమ్స్ ఉండవు. సో అవి లేకపోతే ఏంటంటే మనిషి ఈ విత్డ్రావల్ సింప్టమ్స్ లేకపోతే స్లోగా ఒక డోస్ అనేది పెట్టుకుని ట్యాబ్లెట్స్, ఆ ట్యాబ్లెట్స్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తాం. ఈ చర్యతో పాటు డీటాక్సిఫికేషన్ స్టెప్తో పాటు వైటమిన్ సప్లిమెంటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు మల్టిపుల్ వైటమిన్స్తో పాటు థైమిన్ అనేది మోస్ట్ కామన్. సో థైమిన్ రీప్లేస్మెంట్ కూడా మనం చేస్తాం. చేయడం వల్ల పర్మనెంట్ మెమరీ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని అరికట్టడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ డీటాక్సిఫికేషన్ స్టెప్ అయిన తర్వాత మనం ఈ వ్యక్తికి మోటివేట్ చేసి యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో యాంటీ క్రేవింగ్ మెడికేషన్స్ వీళ్ళు కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో వీళ్ళని తరచుగా మనం సూపర్వైజ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇలా జరిగితే కనుక డెఫినెట్లీ దాని జోలికి వెళ్ళే అవకాశం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక కొత్త గ్రూప్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది, ఆల్కహాల్ అనానిమస్ అని. ఈ ఆల్కహాల్ అనానిమస్ అనేది ఏదైతే ఉందో వీటిలో ఏంటంటే ఆల్కహాల్ డిపెండెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైతే మానేశారో ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళందరూ ఒక చోటకి చేరడం జరుగుతుంది. చేరి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం వల్ల మిగతా వాళ్ళు ఎవరైతే తాగుతున్నారో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఆపడానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం.